దాసనందరావు గారు ఎంత బిజీగా ఉండేవాళ్ళు, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డరు. ఆయన కీర్తి సృష్టి అయిన తర్వాత ఓన్లీ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరల్డ్లోనే ఒక డైరెక్టర్స్ డేగా ప్రకటించుకున్న ఆయన పుట్టినరోజుని. అప్పటి నుంచి మొదటిది ఎన్ శంకర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ డైరెక్టర్స్ డే ఎఫ్ఎంసీసీలో జరిగింది. దానికి గౌరవ చైర్మన్ రాఘవేంద్రరావు గారు, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు అతిథులుగా వచ్చారు. అది ఎంతో మా డైరెక్టర్స్ అందరూ కూడా స్కిట్స్ వేసి అందరిని అలరించి ఫస్ట్ సక్సెస్ఫుల్ చేశాం. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల 2 సంవత్సరాలు జరగలేదు. ఆ తర్వాత కాశీ గారు ప్రెసిడెంట్గా అయ్యాక మళ్ళీ ఎఫ్ఎంసీసీలో ఒకసారి జరిగింది. ఇది 5వ సారి డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నాం. ఈసారి ఏంటంటే మనం టీఎఫ్డిఏ 2.0గా మనం దీన్ని తయారు చేయాలని ఒక సంకల్పంతో సత్సంకల్పంతో ఎంతోమంది యంగ్ టీమ్ ఈ కమిటీలో ఉండటం వల్ల వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఈ అసోసియేషన్కి మన మెంబర్స్కి ఎవరూ చేయలేని సహాయాలని సహకారాలను మనం అందించాలి, వాళ్ళ ఎల్ఫేర్ చూడాలనే ఒక సదుద్దేశంతో అందరూ ఉత్సాహంగా ఉండటం వల్లే మేము అందరం కలిసి మన టీంతో పాటు ఒక కల్చరల్ కమిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము అడగగానే అంగీకరించిన కల్చరల్ కమిటీలో అనిల్ రావుపూడి గారు, మారుతి గారు, నందిని రెడ్డి గారు, చందు మొండెడ్డి గారు, అలాగే బీవీఎస్ రవి గారు, అలాగే అనుదీప్, జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్, శివ నిర్వాణ గారు, విజయ కనకమణల గారు, మా కమిటీలో ఉన్న 10 మందితో పాటు వీళ్ళందరూ కూడా కల్చరల్ కమిటీలో ఉండి వాళ్ళ బిజీగా ఉన్నా కూడా కెరీర్ పరంగా వాళ్ళ ఒక ఫ్రీ చేసుకునే టైంని మాకు ఎంతో కోఆర్డినేట్ చేస్తున్నారు. మెయిన్ మీకు తెలుసు, ఈ ఫస్ట్ ఇది ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున మొదటిసారి డైరెక్టర్స్ ఫంక్షన్, డైరెక్టర్స్ డే సందర్భంగా మే 4 జరగబోతోంది. సో ఈ అలాంటి ఒక వెన్యూలో మన ఫంక్షన్ జరగాలంటే కొన్ని వేల మంది వస్తారు. మేము ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చి 15,000. సో అంతమంది క్రౌడ్ మధ్య అది దిగ్గజంగా జరగాలంటే మన హీరోలందరూ కూడా డెఫినెట్గా మా అసోసియేషన్ పరంగా వెళ్ళినప్పుడు దీనికి గెస్టులుగా వస్తారు. అది మరొకసారి కట్టంరైజర్ ప్రోగ్రాంలో రాబోయే 10 రోజుల తర్వాత జరిగే కట్టంరైజర్ ప్రోగ్రామ్ ఎవరెవరు గెస్టులుగా వస్తారో మీకు అనౌన్స్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఈ ఫంక్షన్ చేయాలంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కావాలి. దానికి రక్నా సంస్థ శంకర్ MD ఒకసారి, శంకర్ చాలా ఉత్సాహంగా మొదటిసారి సినిమా ఫంక్షన్ వాళ్ళు నరేంద్ర మోడీ రోడ్ షోస్, అలాగే రాక్ షోస్ అలా చేశారు. చాలా పొలిటికల్ షోస్ చాలా చేశారు, ఆ అనుభవం ఉంది. కాబట్టి సినిమా ఫంక్షన్ పూర్తి స్థాయిలో చేయటం అనేది ఇదే మొదటిసారి. సో మిగతా ఈవెంట్ కంపెనీస్ కంటే కూడా, మేము సంప్రదించిన కంటే కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా చాలా బాగా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని. సో వాళ్ళని హృదయపూర్వకంగా మా కల్చరల్ కమిటీ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ఫంక్షన్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి, అటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండాలి, మ్యూజికల్ ఉండాలి, కొంచెం ఇన్నోవేటివ్ డైరెక్టర్స్ చేస్తున్నారని కాబట్టి కొన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. మీకు మరొకసారి కట్టెన్ రైజర్ ప్రోగ్రామ్ అప్పుడు మీ మీడియా అందరినీ కూడా పిలిచి మేము మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేస్తాం, ఒక 20, 21, 22 ఆ ప్రాంతం మీకు తెలియజేస్తాం. సో మెయిన్గా ఏంటంటే మా డైరెక్టర్ల బలం మీకు తెలియదే ఉంది. ఈ రోజున రీజనల్ నుంచి పాన్ ఇండియా స్థాయికి, వరల్డ్ స్థాయికి మన తెలుగు సినిమాని తీసుకెళ్లారు. ఇది నిజంగా తెలుగు వాళ్ళగా, తెలుగు సినిమా పరిశ్రమ తరఫున మా డైరెక్టర్స్గా మేమందరం గర్వపడే విషయం, మనందరం గర్వపడే విషయం. సో అలాంటి స్థాయిలో మన కార్యక్రమాలు ఉండాలని ఇలాంటివన్నీ డిజైన్ చేస్తున్నాం. దానికి అందరూ కూడా సుకుమార్ గారు గౌరవ అధ్యక్షులుగా ఉండడానికి ఒప్పుకున్నారు, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే త్రివిక్రమ్ గారు, సురేందర్ రెడ్డి గారు చీఫ్ అడ్వైజర్స్గా ఉండటానికి అంగీకరించారు, వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎప్పటిలాగే మా అందరికీ పెద్ద దాస గారి తర్వాత రెండు కళ్ళు అనుకుంటే దర్శక శాఖకి, అందులో రెండో కన్ను నిజంగా రాఘవేంద్ర గారు, ఆయన చైర్మన్గా ఉండటానికి కమిటీకి ఆయన ఒప్పుకున్నారు, ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము గెలవగానే ఆయన కలవటానికి వెళితే ఒక 5 లాక్స్ చెక్ ఆయన రెడీ చేసి ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి. సో ఆ 5 లాక్స్ని కొంచెం హెల్త్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఉపయోగించడం అని చెప్పారు, డెఫినెట్గా ఆ అమౌంట్ని వాళ్ళకి ఉపయోగిస్తాం. అలాగే మేము గెలవగానే మేము అనుకున్న మేనిఫెస్టోలో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం, అలాగే
మిడ్ డే మీల్ పెడతాం, చాలా మంది ఇబ్బందులు పాలవుతుంటారు, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఒకరిని చేయించేసి అడగలేరు తొందరగా. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండటానికి ఒక పూట ఆసరాగా ఒక భోజనం పెట్టాలి మిడ్ డే మీల్. ఈరోజే ఉగాది రోజున ఈరోజు స్టార్ట్ అయింది. సో దీనికి ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఈ మిడ్ డే మీల్కి కానీ మన ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ బేబీ నిర్మాత ఎస్కేఎన్ గారు 10 లక్షలు విరాళం ప్రకటించడం, అలాగే బన్నీ వాస్కర్ 6 లక్షలు విరాళం ప్రకటించడం, అలాగే యూవీ క్రియేషన్స్ వారు 14 లక్షలు టోటల్గా 30 లక్షలు గ్రూప్ హెల్త్ ఇచ్చారు, అలాగే రాజేంద్ర ఎంటర్టైన్మెంట్ తరఫున మిడ్ డే మీల్ కోసం 2 లక్షలు శ్యామచంద్ర గారు డక్టిఫెలో సినీ నిర్మాత ఆయన ప్రకటించడం. నిజంగా చాలా అంటే ఒక రైట్ కాజ్ ఉంటే చేసే పని, ఒక రైట్ కాజ్ ఉంటే డెఫినెట్గా ఇంతమంది వాళ్ళు సహాయ సహకారం అందిస్తారని మాకు అర్థమైంది. సో డెఫినెట్గా మేము అనుకున్నాయని చాలా సులువుగా అవ్వటానికి వీళ్ళందరూ వెన్నంటి ఉండటం, అలాగే ఇంకా మాకు గొప్ప దర్శకులు ఉన్నారు, ఒక 2 కోట్ల నుంచి 100 కోట్లు ఇచ్చిన డైరెక్టర్లు మాకు 20 మంది ఉన్నారు. మేము చేసే మంచి పనులు డెఫినెట్గా వాళ్ళ సహాయ సహకారాలు డెఫినెట్గా ఉంటాయి. సో ఈ వాళ్ళ అమూల్యమైన కెరీర్ని, వాళ్ళ టైంని మాకు ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వాళ్ళ టైం ఆఫ్ కల్చరల్ కంట్రోల్ ప్రతి ఒక్క దర్శక మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మా కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. సో ఇప్పుడు నందిరెడ్డి గారు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, మొదటిగా నందిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.